ఏమన్నా ఇప్పుడు వైఎస్ జగన్ ఎవడు సిగ్గున్నాడు, ఎవడైనా మళ్ళీ మన సీఎం కావాలని ఎవడు కోరుకోడు. ఎక్కడ మీద ఆంధ్రాలో? మా తెలంగాణ అన్న. కానీ మా మా రూమ్మేట్స్ మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది అందరూ ఆంధ్ర వాళ్ళే. అలా బాధలు చూడలేక నాకే బాబాయ్ వెళ్ళిపోతే బాగుంటుందిరా బాబు అనుకుంటున్నాను నేను. సీరియస్ నెగిటివిటీ, చాలా నెగిటివిటీ ఉండే. ఒక్కొక్కడైతే అసలు ఎందుకు అంటే మా చెప్పు మేము కొట్టుకోవాలి గెలిపించుకున్నందుకు అని వాళ్ళు వాళ్ళే మొత్తుకుంటారు. అంత దారుణంగా మొత్తం వాళ్ళే చాలా నెగిటివ్ గా చెప్తారు. ఆ సీఎం గురించి వాళ్ళంత దారుణంగా చెప్పుకుంటారు అంటే నేను ఊహించుకోగలను. అమ్మా పోయింది మాకు కేసీఆర్ అన్న కొంచెం బాగా చేశాడు. మరి చాలా దారుణం అన్న రోడ్లు బాబు. అది చాలా మొన్న వర్షాలు పడ్డప్పుడు చాలా మంది రీల్స్ కూడా చేశాను నేను. అది చెరువాలి కూడా రోడ్డు కూడా తెలియలేదు అంట. అంత దారుణంగా ఉన్నాయంట. అక్కడ నుంచి ఇక్కడ ఎవరైనా ట్రావెల్ చేసినా కానీ గుర్తులగా నడు నొప్పులు అవి వస్తాయంట. స్లీపర్ బస్సులలో కూడా నొప్పులు వస్తున్నాయి మరి ఈ మధ్య. చాలా దారుణం, చాలా దారుణం ఉన్నాయి రోడ్లు కానీ పరిపాలన కానీ. సంకనాకి ఇచ్చేసాను మొత్తం అయిపోయినాయి. మొన్నటి వరకు బీహార్ ఒక ఫస్ట్ ప్లేస్ లో ఉండే జాబులు లేకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. బీచ్ చేస్తుందా బీచ్ అసలు డామినేషన్ బాగుందండి బాబా. ఏపీ అంటే నాకిస్తే ఇంకా మొత్తం సంఘానికి ఇచ్చేసాడు ఏపీని. టీడీపీ జనసేన అలయన్స్ ఉంది కాబట్టి ఈసారి ఆ పార్టీతో విజయం అనుకోవచ్చా? హండ్రెడ్ పర్సెంట్ ఈసారి పక్క సిపిఎం వాళ్ళు వస్తారు, టీడీపీ వస్తుంది, తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఈసారి జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టి భారీ విజయం అడుగు పెడతారు అనుకోవచ్చు. ఎందుకంటే గత ఎలక్షన్స్ లో ఆయన రెండు మూడు చోట్ల పోటీ చేసి చాలా తక్కువ ఓట్స్ ఓడిపోయారు. అన్న ఎక్కడ పోటీ చేస్తే భారీ విజయం వస్తుంది ఆయనకి. అన్న గెలుపు అనేది ఆయనకేమో తెలియదు కానీ ఆయన చంద్రబాబు నాయుడుతో పాటు కొంచెం ఆయన చేస్తున్నాడు కాబట్టి కొంచెం బెటర్. మేబీ అతను గెలిస్తే గెలవచ్చు. బట్ వైసీపీ అయితే రాదండి. సారీ ఏం చేసుకున్నారు? 175 సీట్స్ ఉన్నాయి ఆంధ్రాలో. ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వస్తాయి అన్న? మినిమం ఎంత కదన్నా 150 ప్లస్ అయితే. ఇప్పుడు ఐ మీన్ నార్మల్ గా మొన్న రోజుకి సీట్ ఇవ్వలేదు ఆయన. ఆయన వెళ్ళిపోయి వేరే ఎక్కడికో ఏది మళ్ళీ ఆర్జీతో కలిసి ఆయన తిట్టి మళ్ళీ ఆర్జీతో కలిసిపోయిన ఉంది. ఇప్పుడు పేటీఎం మ్యాచ్ అంటే ఆయన సినిమా తీసాడు ప్రమోషన్స్ కోసం. ఆయన ఏమైనా చేసుకుంటాడు ఆయన ప్రతిసారి చెప్తాడు నేను ఏం చేసినా కానీ పబ్లిసిటీ కోసమే చేస్తాను అని. ఆయన నచ్చింది నాకు ఈ పబ్లిసిటీ వస్తుంది అనుకుని మెల్ల రోజున దోకినట్టు రోజు ఇటు వచ్చేసింది ఆయనతో పాటు మీడియాకి. బెటర్ 50 సీట్స్ పోయినసారి వచ్చింది రావన్న. 50 రావడం కూడా చాలా కష్టమే వాళ్ళకి. సరే వాళ్ళకి మహాడి ఇప్పుడు కొడితే ఎంత 15 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. అవి కూడా గెలుస్తే అనే గ్యారంటీ లేదన్న. మరి చాలా దారుణంగా నాకు ఇచ్చేసారు ఏపీ వాళ్ళని. టీడీపీ పక్క గెలుపు ఈసారి. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.